ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల పదహారులో విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది కూడా టైటిల్ సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతుంది అయితే ఐపీఎల్ అన్ని జట్ల కంటే బౌలింగ్ బలంగా ఉన్న జట్టు ఏదంటే సన్ రైజర్స్ ముందు వరుసలో ఉంటుంది అందులో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ముఖ్యమైన ఆటగాడు ఈ యువ ఆటగాడు ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందే రికార్డు సాధించాడు ప్రస్తుతం రషీద్ ఖాన్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్నాడు అందులో నిన్న జరిగిన మ్యాచ్ లో రషీద్ ఖాన్ టీ ట్వంటీ క్రికెట్ లో మూడు వందల వికెట్లు సాధించిన అతి పిన్న వయస్కు అలాగే అత్యంత వేగంగా ఈ మార్క్ అందుకున్న బౌలర్ గా నిలిచాడు రషీద్ ఖాన్ రెండు వేల పదిహేను అక్టోబర్ లో జింబాంబేతో జరిగిన మ్యాచ్ లో టీ ట్వంటీ అంతర్జాతీయ అరంగ్యంత్రం చేశాడు అయితే ఈ మూడు వందల వికెట్లు కేవలం అంతర్జాతీయ క్రికెట్ లో మాత్రమే కాకుండా వివిధ దేశాల్లో ఆడుతున్న లీగుల్లో కలిపి సాధించాడు కేవలం రెండు వందల పదమూడు మ్యాచ్ల్లో వికెట్లు పడగొట్టి వేగవంతమైన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు ఇక సెప్టెంబర్ పంతొమ్మిదిన ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నమెంట్ కోసం కరేబియన్ లీగ్ పూర్తయిన తర్వాత యుఏఈలో తన జట్టు సన్ లో చేరను డు